శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో బలిజ కులస్తులు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. బలిజలు ఐక్యతతో ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని శ్రీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. బలిజలు ఐక్యతతో 600 కేజీల శ్రీ కృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి శ్రీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ కృష్ణదేవరాయలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకటిగా అభివర్ణించారు. ప్రతి ఒక్క బలిజ కులస్థుడు రోషం కలిగి ఐక్యమత్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా బలిజ సోదరి సోదరి మనులు, మా బలిజ కుటుంబీకులందరూ గర్వపడే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణ దేవరాయ. బలిజ సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. బలిజ సోదరులకి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు. బలిజ కులం అని చెప్పుకోవటానికి నిజంగా గర్వపడుతున్నాం. ఎక్కడ దేనికి లోటు లేకుండా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణ దేవరాయలు గారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం. పుట్టపర్తిని చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో చక్కగా ఉండాలి, ప్రజలను పరిపాలించాలి. ఏ పార్టీలైనా ఎవరైనా సరే అహంకారం ఎప్పుడూ పనికిరాదమ్మ. అహంకారం కొన్ని రోజులే ఉంటది. అహంకారానికి చరమగీతం పాడటానికి వస్తున్నాడు. ఈ చరిత్ర కృష్ణదేవరాయలు అయితే ఆ చరిత్ర ఎవరిదో అని చెప్పి మనం నిరూపించాలి. ఎక్కడ ఉన్న అధికారులు ఏం చేయాలంటే ఈసారి ఇప్పుడు ప్రకృతి ఏంటంటే సైక్లింగ్ లాంటిది. ఒకసారి ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఎప్పుడు మనమే ఏదో ఫెవికాల గమ్ములాగా రాసుకుని దాని మీద కూర్చోవాలి, ఈ సీటు నాదే అని అంటే కుదరదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.